గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మరొకసారి మా రిక్వెస్ట్ని మన్నించి వచ్చిన ప్రెస్ డెలిగేట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అందరికీ కుమారి 21F నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా కూడా చాలా బాగా ఆడియో ఫంక్షన్ అప్పుడు కవరేజ్ కానివ్వండి, ఆ తర్వాత జరిగింది కానివ్వండి, చాలా మంచి సపోర్ట్ వస్తుంది మాకు. చాలా హ్యాపీగా ఉంది దట్ సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్నటువంటి సినిమాల్ని, ప్రొడక్షన్లో వస్తున్న సినిమాల్ని, ఆ సినిమాలు ఖచ్చితంగా కొత్తగా ఉంటాయి, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి, ప్రేక్షకుల్ని టచ్ చేసే సినిమాలు తీస్తారని చెప్పేసి అని మీరు కూడా గమనించి ఆ సినిమాల్ని మీరు ప్రమోట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది మాకు. సో ఇవాళ కూడా మా సినిమా గురించి కొన్ని సంగతులు యాజ్ ప్రొడ్యూసర్స్ నేను, చిట్టిబాబు గారు, మీ ఇద్దరు మా ప్రెస్ మిత్రులతో పంచుకోవాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. ఇంకా దర్శకుడు సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా సుకుమార్ రైటింగ్స్, సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థని, సుకుమార్ గారి ఆలోచనల నుంచి పుట్టిన ఈ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో, ఖచ్చితమైనటువంటి గోల్స్తో స్థాపించినటువంటి ప్రొడక్షన్ సంస్థ. చిన్న సినిమాలు, సుకుమార్ గారు ఎనీవే మీకు అందరూ తెలిసిందే, పెద్ద సినిమాల్లో ఆయన బిజీగా ఉంటారు, ఆయనకి చాలా ఆలోచనలు, ఆయనతో కూర్చొని ఉంటే మామూలుగా మనం అందుకోలేము ఆయన స్పీడ్ అని చెప్పే ఆలోచనలకి, ఒక చిన్న సీన్ గురించి కానివ్వండి, ఒక ప్రమోషన్ ఎలా చేయాలనే దాని గురించి కూడా చెప్పే ఆలోచనల్ని ఆయన మనం అందుకోలేం. అంత బిజీగా ఉంటారు, అన్ని స్క్రిప్ట్లు చేస్తూ ఉంటారు, అన్ని సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ ప్రమోషన్ దగ్గరికి వచ్చారు మళ్ళీ ఆలోచనలని ఆయనే చెప్తుంటారు మాకు, ఇలా చేయొచ్చు కదా, ఇలా కుమారిలో డబ్ స్మాష్ చేయొచ్చు కదా, బాగుంటుంది, మాకు ఆలోచన రాలేదు, అలా అంత ఉండి కూడా అన్ని ఆలోచిస్తుంటారు ఆయన. సో ఇంకా సినిమా కథలు చాలా ఎన్ని ఉంటాయి మీరే ఊహించుకోండి. సో అవన్నిటిని తెర మీద తీసుకురావాలి, వాటినన్నిటితో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి, ప్రేక్షకుల్ని టచ్ చేయాలి. ఈ యొక్క దీంతో అలాంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు వేస్ట్గా పోకూడదు. ఆలోచనలు వచ్చినప్పుడు అది సినిమాగా తెరపై పెట్టి కలకాలం నిలిచిపోయేలాగా, కలకాలం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలాగా ఉండాలని చెప్పేటువంటి ఒక గోల్తో, ఒక ఎయిమ్తో ఈ సంస్థను స్థాపించారు. సో ఆ విధంగా ఆ సంస్థ స్థాపించిన తర్వాత కుమారి 21F తీశారు. అది వైవిధ్యంగా ఒక కొత్త పాయింట్ తీసుకొని ఎంతగా ప్రేక్షకుల్ని రీచ్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఆ సినిమా కూడా, ఆ సినిమాకి మొట్టమొదటిసారిగా నేను సుకుమార్ గారితో అసోసియేట్ అయ్యి ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చాలా చాలా అదృష్టవంతుడిని ఆ విషయంలో. అలాగే ఇప్పుడు దర్శకుడు సేమ్, ఎలాగైతే ఈ సంస్థకు ఉన్నటువంటి ఎయిమ్ గోల్ని ఏమాత్రం కూడా డివియేట్ అవ్వకుండా ఒక కొత్త పాయింట్ని ఒక డిఫరెంట్గా తీసుకొని ఆ పాయింట్ని చెప్పడానికి, ఆ చెప్తూనే జనాల్ని, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పేసి అని దర్శకుడు సినిమాని సుకుమార్ గారు ఓకే చేశారు. కథ ఒక 1.5 ఇయర్స్ కథ అని డెవలప్ చేశారు. కుమారి నడుస్తున్నప్పుడే దర్శకుడు కథ మొదలైంది, లైన్ ఓకే చేసుకొని కథ నడిపించి, కథ దర్శకుడు హరిప్రసాద్ జక్కా గారు టీంతో కలిసి కథ రాసుకొని అన్నీ రాసుకొని తర్వాత మళ్ళీ సుకుమార్ గారు చెప్పడం, ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే చేసి సినిమాని సెట్స్ పైకి పంపించడం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా మళ్ళీ నన్ను కంటిన్యూ చేశారు సుకుమార్ గారు. చాలా చాలా థ్యాంక్స్ టు సుకుమార్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ, మా మీద నమ్మకం పెట్టుకున్నారు ఈ సినిమాకి, నాకు చిట్టిబాబు గారి మీద నమ్మకం పెట్టుకొని మాకు అప్పచెప్పారు ఈ ప్రొడక్షన్ పనులు. సో మేము కూడా ఆయన సాటిస్ఫై అయ్యే విధంగానే మేము సినిమా చేసామని మేము అనుకుంటున్నాము. మీరందరూ చూసే ఉంటారు ట్రైలర్లో కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయో, అందరు కూడా అప్రిషియేట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా వెబ్సైట్స్లో, చాలా పేపర్స్లో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి, డైరెక్షన్ గురించి కానివ్వండి, ట్రైలర్ కూడా దాంట్లో ఉన్న కంటెంట్ కూడా కొత్తగా ఉండడం గురించి రాశారు. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. ఇంకా దర్శకుడు ఆగస్ట్ 4 రాబోతుందండి, బ్రహ్మాండంగా విడుదల చేయబోతున్నాము. కుమారి ఎలాగైతే చేసామో అంత బ్రహ్మాండంగా ట్రేడ్లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రమోషన్స్ ప్యారల్గా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకా కొన్నిసార్లు కూడా కలుస్తుంటాం మేము మిగతా క్రూ, క్యాస్ట్ అండ్ క్రూ కూడా, యాజ్ వి గో అలాంగ్. ఇంకా 10 డేస్ ఉంది రిలీజ్కి. అండ్ ఇంకొకటి దర్శకుడు విషయంలో చెప్పాలంటే, ఇందులో కొత్తదనం ఎందుకు, ఏంటి కొత్తదనం అనేది ఏంటంటే అండి, సుకుమార్ గారి సినిమాలు జనరల్గా గమనిస్తే మనము సుకుమార్ గారి సినిమాల్లో ఉండేది ఏంటంటే, మెయిన్గా ఫస్ట్ కొత్తగా కొత్తదనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సుకుమార్ గారి సినిమాల్లో ఉండే క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఆర్యా సినిమాలో ఆర్యా చూడండి, ఒక 100% లెవెల్లో బాలు క్యారెక్టర్ చూడండి, ఒక నానక్ ప్రేమతో అభిరామ్ కానివ్వండి, 1లో గౌతమ్ క్యారెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూస్ చేసినటువంటి కుమారిలో కుమారి క్యారెక్టర్ కానివ్వండి, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా వాటి ఆలోచన, వాటి యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడు చూడండి, మన ఊహకు అందరి విధంగా ఉంటుంది కాబట్టి మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనల్ని రీచ్ అవుతుంది, మనం కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్స్కి.
కొత్తగా ఉన్న ఎప్పుడు చూడని క్యారెక్టర్ అయినా కానీ మనకంట అదే సుకుమార్ గారు గొప్పతనం బేసికల్లీ. ఎప్పుడు చూడని క్యారెక్టర్స్ ఇలాగ కూడా ఆలోచించొచ్చా ఒక మనిషి అని మనం అనిపిస్తుంది మన సినిమా చూస్తుంటే, కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్స్కి. సేమ్ థింగ్ దర్శకుడులో కూడా అలాంటి క్యారెక్టర్ని హరిప్రసాద్ గారు రాసుకున్నారు, తీశారు, గొప్పగా తీశారు, గొప్పగా రాశారు ఆయన. అంటే సుకుమార్ గారు ఓకే చేసినంత గొప్పగా రాశారు, అది హరిప్రసాద్ గారు గొప్పతనం. అది సుకుమార్ గారు ఓకే, బహుశా హరిప్రసాద్ గారు సుకుమార్ గారితో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి బహుశా సుకుమార్ గారికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఏది చెప్తే ఆయన ఒప్పుకుంటారని చెప్పేసి అని రాసుంటారు ఆయన కథ. సో అలా సుకుమార్ గారు ఓకే చేసి సుకుమార్ గారు చేసిన కథ. సో అందుకని డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాను, ఊరికే డిఫరెంట్గా ఉంటుందని చెప్పకుండా ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది సినిమా, మీరు ఎందుకు చూడాలనే దానికి రీజన్స్ ఏంటంటే ఇవ్వండి, సుకుమార్ గారి సినిమాలో ఇలా ఉంటుంది అని చెప్పేసి అని. సో చాలా చాలా బాగుండబోతుంది సినిమా, ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది అండ్ ఆల్ ఫార్మాలిటీస్ ఫర్ రిలీజ్ హవ్ బీన్ క్లియర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో ఆగస్ట్ 4th అండి మేము ముందుకు రాబోతున్నాము ప్రేక్షకుల ముందుకి. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము డిసప్పాయింట్ చేయబో దర్శకుడు డిసప్పాయింట్ చేయడు మిమ్మల్ని, తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. కుమారి 21 దగ్గర నుంచి మీడియా మిత్రులందరూ కూడా, ప్రెస్ మీడియా మొత్తం అందరూ కూడా మీ సహకారం చేస్తూ వస్తున్నారు మాకు, దానికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే సుకుమార్ గారు 2వ బ్రదర్ అండి, నేను నా పేరు BNCSP విజయ్ కుమార్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా సుకుమార్ గారు నన్ను ఉండమంటం జరిగింది. అయితే ఫస్ట్ సినిమా కుమారి 21 తామసరెడ్డి సుకుమార్ గారు ట్రావెల్ చేశారు, 2వ సినిమా ప్రొడ్యూసర్గా నన్ను ఉండమని చెప్పేసి సుకుమార్ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఏంటంటే సుకుమార్ గారి ప్రయాణం చిన్నప్పటి నుంచి కూడా ఆయనలో ఒక డైరెక్టర్ అవ్వాలనే కోరిక, ఆ తపన ఎక్కువగా ఉండేది. ఆయన ఇంటర్మీడియట్ దశలో కూడా ఏం చెప్పాడు అంటే, ఒక గ్రామం పేరు చెప్తే ఆ గ్రామానికి ఒక సొల్యూషన్ చెప్తూ ఉండేవాడు. మా ఏరియాలో ఒక గ్రామం ఉంది సగినేటిపల్లి అని, సగినేటిపల్లి అనుకుంటుంటే అన్నయ్య సగినేటిపల్లి అంటే ఏంటో తెలుసా అన్నాడు. ఏంట్రా అంటే శ్రీరాముడు సీతాదేవిని తీసుకొచ్చి సఖి నేటి పల్లి ఇదే అన్నాడు అని ఒక కన్క్లూజన్ చెప్తూ ఉంటాడు అనమాట ప్రతి విషయానికి కూడా. అలాగే పక్కన ఒక గ్రామం ఉందన్న మాకు శివకోడు అని, దాది శివకోటి అంటే రావణ బ్రహ్మ ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు కోటిలింగాన్ని అక్కడ స్థాపించాడంట, అది మాకు తెలియదు. మేము శివకోడు అంటుంటే శివకోడు కాదని శివకోటి, అది రావణ బ్రహ్మ కోటిలింగాన్ని అక్కడ స్థాపించాడు అంటే శివకోటి అయ్యిందని చెప్పేసి ఆయన విధానాన్ని చెప్పుకొస్తుండేవాడు. ఆ విధంగా ప్రయాణం స్టార్ట్ చేసి ఆయన హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత నేను డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ చేస్తానని చెప్పేసి అన్నాడు ఆయన. ఇదంతా నిజమా అనుకున్నాను నేను, కానీ ఆయన ఆ రోజు ఏదైతే మాట చెప్పాడు అదే మేరకే ఆయన డైరెక్టర్ అవ్వడం జరిగింది, నన్ను ఈరోజు ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. దాన్ని ముఖ్యంగా నా సోదరుడు సుకుమార్ నేను కృతజ్ఞత తెలుపుకుంటానండి. ఇకపోతే ఈ ప్రమోషన్ విషయంలో రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, సమంత, రకుల్ప్రీత్ సింగ్ అందరూ కూడా మాకు సహాయ సహకారం అందించారండి, వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఏంటంటే దర్శకుడు సినిమా అంటే హరిప్రసాద్ ఇంచుమించు మాకు ఒక 15-20 ఇయర్స్ నుంచి బాగా తెలుసు అనమాట. సుకుమార్ గారితో బాగా ట్రావెల్ చేశాడు అతను. అయితే సుకుమార్ గారు మైండ్ సెట్ ప్రకారంగా అతను ఒక కథ రాసుకున్నాడు. అంటే సుకుమార్ గారికి కథ నచ్చడం అంటే అంత చిన్న విషయం కాదు, అది అతను ఆ విధంగా కథ రాసుకుని అది సుకుమార్ గారికి చెప్తే నచ్చింది, నచ్చితే అన్నయ్య నువ్వే డైరెక్ట్ చేయన్నాడు హరిప్రసాద్ని. అప్పుడు ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అనమాట అండి. లేకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నేను, యుఎస్ఏలో ఉంటాడండి సత్య రవిచంద్ర అని అతను, థామస్ రెడ్డి, ముగ్గురు ప్రొడ్యూసర్స్ అండి ఈ సినిమాకి. అయితే ఈ సినిమాలో మీకు ఏంటంటే కెమెరామెన్ కూడా చాలా చక్కగా తీయగలిగాడండి అతను. అతను బాలీవుడ్ పరిశ్రమలో పనిచేయడం అనుభవాలన్నీ కూడా జోడించగలిగాడు. హరిప్రసాద్ చక్క చాలా బాగా చేయగలిగాడు. అలాగే హీరో హీరోయిన్స్ బాగా నటించారు, అశోక్ బాగా నటించాడు. అంటే మీకు సుకుమార్ గారు కాన్సెప్ట్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రేక్షకులకి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఏదైనా డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలని చెప్పి చూస్తాడు. అలాగే కుమారి 21 అప్పుడు డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం జరిగింది, అది బ్లాక్ బస్టర్ అయ్యింది. అదేవిధంగా దర్శకుల్లో కూడా దర్శకుడుకున్న ఫ్యాషన్తో కూడుకున్నట్టు ప్రేమ కథ అది. దర్శకుడు అంటే ఏంటంటే దర్శకుడికి అతని ప్రేమ కథ, అతను దర్శకుడు కావాలనుకుంటాడు కానీ దానికి సంబంధించిన ప్రేమ కథ అనమాట ఇది. ఇది డిఫరెంట్గా చాలా బాగా ప్రజెంట్ చేసామని చెప్పేసి మాకు నమ్మకం. అయితే సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందండి.
ఇది ఆగస్టు 4వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మొత్తం నిర్మాణ కార్యక్రమాలు పూర్తయినాయి. మీ అందరి సహాయ సహకారాలు, మీడియా, ప్రెస్, పత్రికా పత్రికాధిపతులు, విలేకరులు, మొత్తం ఏ టు జెడ్ అందరూ కూడా మీరు ఎప్పుడు కూడా మాకు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు మీరందరూ అందిస్తూ దీని ప్రమోషన్ ముందుకు తీసుకువెళ్తున్నారు, ఇంకా ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తూ ఆశిస్తూ ఉంటాను. ఓకే అండి, రైట్.